ఒక నటుణ్ణి పరిచయం చేయడం, అతను పెద్దవాడు కావడం, 40 సంవత్సరాలు నటుడు అవడం, ఇవన్నీ ఇండస్ట్రీలో జరుగుతుంటాయి. కానీ కొంతమందిని పరిచయం చేసి వదిలేస్తారు. ఆ సంపూర్ణ నటుణ్ణి లోకానికి చూపించే వరకు నిద్రపోరు కొంతమంది. పరిచయం చేసి వదిలేలా మోహన్ బాబుని, సంపూర్ణ నటుని చేసి తెలుగు స్క్రీన్కి వదిలేను. విలన్గా వేస్తున్న మోహన్ బాబు హీరోగా మళ్ళీ కేటుగాడుతో ఉజృంభించాడు. పాలు నీళ్లతో సిల్వర్ జూబ్లీకి వెళ్ళాడు. అలాగే మోహన్ బాబు కూడా, ఆయన పరిచయం చేశారు కాబట్టి పలానా ఆయన నన్ను పరిచయం చేశారు అని వదల్లా. ఈ 40 సంవత్సరాలు నాతోటి అనుబంధాన్ని అందరికంటే ఎక్కువగా, అంటే ఇంచుమించు నా భార్యతో సమానంగా పంచుకున్నాడు. ఇన్ ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మోహన్ బాబుకున్న గ్రాఫ్ ఎవరికీ లేదు. అమితాబ్ బచ్చన్ తీసుకోండి, దిలీప్ కుమార్ని తీసుకోండి, ఇక్కడ రామారావు గారిని తీసుకోండి, నాగేశ్వరరావు గారిని తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, మోహన్ బాబుకున్న గ్రాఫ్ మాత్రం ఎవరికీ లేదు. స్వర్గ నరకం తర్వాత 2వ సినిమా తూర్పు పడమర, ఆ సినిమాని తెలుగులో తీసేటప్పుడు నేను మోహన్ బాబుని ఫిక్స్ చేసి ఇంటికి వచ్చాను. రజనీకాంత్ ఇంటికి వచ్చి ఆ వేషం వేస్తానన్నాడు ఆయన. ఒరిజినల్లో తనే వేశాడు తమిళ్లో. అంటే 2వ వేషానికి 2వ చిత్రానికి పోటీ పడ్డాడు రజనీకాంత్. వాళ్ళిద్దరూ పోటీ పడ్డవాళ్ళు ఈ 40 ఏళ్ళ నుంచి స్నేహితులుగా ఉన్నారు, మామూలు స్నేహితులు కాదు. అది మోహన్ బాబు అటాచ్మెంట్. అతని కెరియర్ గ్రాఫ్ ఎందుకు గొప్పదంటున్నానంటే, ఒక వేషం కాదు, కళ్యాణి సినిమాలో చేసిన వేషం వేరు, శివరంజని సినిమాలో చేసిన వేషం వేరు. ఇలా ఒక్కొక్క సినిమాలోనూ వేసుకుంటూ ఇవన్నీ మామూలుగా వస్తూ కేటిగాడతో హీరో అయ్యి తర్వాత పాలు నీళ్ళతో వెరీ సక్సెస్ఫుల్ హీరో అయ్యి తర్వాత తన సొంత బ్యానర్ స్టార్ట్ చేసి ఇటుపక్క బయట సినిమాలు చేస్తూ సొంత పిక్చర్లు చేస్తూ ఒక రేంజ్కి, అంటే వరుసని కంటిన్యూస్ సీట్స్ అసెంబ్లీ రౌడీ, అలాగే రౌడీ గారికి వెళ్ళాం, అలాగే అల్లుడు గారు, ఇలా వెడుతున్న స్టేజ్లో అతనికి వచ్చిన అవకాశాలు కానీ అతనికి వచ్చినటువంటి సినిమాలు కానీ సబ్జెక్టులు కానీ మామూలు రాల. కొన్ని సమయం లేక చేయలేకపోయాడు, కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాడు. అవి కొంతమందిని హీరోలను చేసేసినాయి. ఈ రకమైన గ్రాఫు అలా వచ్చి పడి లేచి మళ్ళీ పడి లేవడం అనేది ఎక్కడా జరగలేదు. డైలాగు చెబితే దాన్ని మనసులో పెట్టుకుని ఎంత పెర్ఫార్మెన్స్ చేయగలడో దర్శకుడిగా ఆ అనుభూతి నాకుంది. పెదరాయుడు తీసుకోండి, ఇవాళకి ఒక ఆణిముత్యంలా నిలిచిపోయిన చిత్రం పెదరాయుడు. రాయలసీమ రామన్న చౌదరి ఏ కారణాల వల్ల ఆ సినిమా వీటంతా పెద్ద హిట్ కాలేదు, కానీ పెర్ఫార్మెన్స్ వైజ్గా యూ కెన్ సీ ఏ గ్రేట్ యాక్టర్. మోహన్ బాబు పడ్డ బాధలు మామూలు బాధలు కాదు. సంపాదించాడు, పోగొట్టుకున్నాడు, సంపాదించాడు, పోగొట్టుకున్నాడు. ఎక్కడ పోగొట్టలా, సినిమాలోనే పోగొట్టాడు. ఒకసారి బాధపడ్డాడు, నేను ఒకటే చెప్పా, మోహన్ బాబు నువ్వు సంపాదించింది పోగొట్టడం గుర్రం రేసుల్లోనూ జూదాల్లోనూ లేక మరొక ప్రవృత్తిలోనూ నువ్వు పోగొడితే బాధపడు, సినిమాలో సంపాదించే సినిమాలే పోగొట్టుకుంటున్నావు, మనం వచ్చేటప్పుడు ఎలా వచ్చాం అంతే. 40 ఇయర్స్ ఈజ్ నాట్ ది ఎండ్ ఫర్ మోహన్ బాబు. ఇంకా నేను కొంచెం ఇప్పుడున్న వాతావరణానికి సినిమాలు కొంచెం ఆలస్యం చేస్తూ కూర్చున్నాను, ఎందుకంటే వాతావరణం మారింది.
మారడం అంటే జనాన్ని కూడా ప్రేక్షకులను కూడా పొల్యూట్ చేసేసారు. మంచి సినిమాలు పెర్ఫార్మెన్స్ సినిమాలు జనం చూసే అవకాశం లేకుండా తీయడం లేదు, తీస్తే ఆడవేమో అనే భయంతో ఏ నిర్మాత అయినా భయపడిపోయాడు. వెటకారం సినిమాలు, విక్రింతల సినిమాలు, కేవలం 6 పాటలు 6 ఫైట్స్, ఒక మనిషి చేయి తడితే 100 మంది ఆకాశంలోకి వెళ్ళిపోవడం, ఇవి జనానికి రోత పుట్టడం ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే మార్పు వస్తుంది, చిన్న సినిమాలు కూడా సక్సెస్ఫుల్ సినిమాలు వస్తున్నాయి. ఇది మంచి సినిమాలు తీయడానికి మంచి సమయం. అలాంటి మంచి కథలు తీస్తా, మళ్ళీ మోహన్ బాబుతో తీసి చరిత్ర సృష్టించే సినిమా తీస్తా. ఐఎమ్ ష్యూర్ ఐ కెన్ డూ ఇట్. గాడ్ ఈజ్ గ్రేట్, హీ బ్లెస్డ్ మీ విత్ ఎ గ్రేట్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. నా ఫిగర్ 36 24 36 కాదు. నాకు వంట చేయడం కూడా రాదు. బోర్ కొట్టినప్పుడు బాత్రూంలోకి వచ్చి దమ్ము కొడతాను. మరీ మనసు బాగాలేకపోతే మేడకి మందు కొడతాను.